हाय फ्रेंड्स, वेलकम टू द चाणक्य स्टार्टर्स। मैं वीडियो मैं करेक्शन सर राबोनी भयपड़ा कदा, सो मनमे वेट वस्ते एटाला स्टाक्स मैं इनवेटी आलरे इनवेट पैस्थिटी मनम एटा स्ट्राटी फावाली वाटी चुदा। अलगे वारन बफेट गार की तन गुरव बेंजमिन ग्रहम गार थ्री इंपारटेंट प्रिंसपल्स सो वाट मन के उपयोग यह विषय गुरी वीडियो क्लियर चुदा। मैं निफ्टी करेक्शन वस्ते कैवल्ल क्या चेयली विषया वीडियो चुदा। चूँ फ्रेंड्स, मुझे वारन बफेट गार की तन गुरव बेंजमिन ग्रहम गार थ्री प्रिंसिपल्स तन लाइफ चेंजेसी डिस्कशन मन निफ्टी 8000 दर 7500 दर डिस्कस अलगे वीट बेसको मन इन्वेस्ट अने जी। सो ना पर्सनल नैन इनवेट अलगे ना व्यूस इवे जी मन अकौंटस प्राफिट ग्रीन उ कदा। मरोसारी वचने यूजर्स कोसम अलगे धैर्य कोसम मरोसारी थ्री प्रिंसिपल्स मन के बेनिफिट असल आशय चुदा। वारन बफेट की तन गुरुगार सो चूँ वारन बफेट ओल्ड फोटो अलगे तन गुरुगार फोटो अन्ट उस चूँ पिक्चर कदा। सो अच्छे फस्ट प्रिंसिपल प्रिंसिपल द स्टाक इज़ द राइट टू ओन ए लिटिल पीस आफ् बिजनेस। अटे मन प्रईस ऐसा चूस्ट कदा, अरे मन 340 को सो ICICI बैंक 320 के 280 एवरेज एवरेज इला अड़ता। सो एवरेज अने डिफरेंट थिंग असल लूज ट्रेन एवरू एवरेज चेयर। सो एवरेज पद्धति अटे मन मुझे కొంత క్వాంటిటీని డిసైడ్ చేసుకొని పెట్టుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్ లో అప్పుడు కొనాలి తప్ప, సో మన యావరేజింగ్ అనేది కరెక్ట్ కాదు. విషయానికి వస్తే ఏంటంటే, సో మనం ఒక స్టాక్ ని కొంటున్నాం అంటే పీస్ ఆఫ్ బిజినెస్ కొంటున్నట్లు లెక్క. సో ICICI బ్యాంక్ యొక్క మనం స్టాక్ ప్రైస్ కొంత క్వాంటిటీ తీసుకుంటే గనక 100 షేర్ లో 1000 షేర్ లో తీసుకుంటే మనం ఓనర్ అని మనం ఫీల్ అవ్వాలన్నమాట. అట్లా సో మనకి అట్లా ఏదైనా అంతే రిలయన్స్ కొంటున్నాము అంటే మన బిజినెస్ లో పార్ట్నర్ మనకు ఓటింగ్ రైట్స్ ఉంటాయి కదా, మీకు కూడా తెలిసిన విషయమే కదా. అట్లా ఏంటంటే మనం బిజినెస్ ని హోల్డ్ చేస్తున్నాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే సో ఇబ్బంది ఉండదు. మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వడం అనేది జరిగింది. సపోజ్ మనకి చిన్న హోటల్ ఉంది, ఈ కరోనా వైరస్ ఇష్యూ వల్ల మూతబడింది. సో 6 మంత్స్ కో 7 మంత్స్ కో మళ్ళీ ఏంటంటే రీఓపెన్ అవుతాయి. సో మనం అమ్మేయాలని ఆలోచించం కదా, సో ఈ ఇష్యూ వల్ల. సో మనకి 10 ఇయర్స్ నుంచి నడుస్తున్న హోటల్ కాబట్టి అమ్మేయాలని ఆలోచించం కదా. అట్లాగే ఏంటంటే స్టాక్స్ కూడా అంతే. సో మనం పొలం లాంటివే అని చెప్పి, సో అలాగే మన బిజినెస్ లాంటివే అని చెప్పి క్లియర్గా చెప్పడం సో చాలా మంచి స్టేట్మెంట్ కదా అది. అట్లాగే ఏంటంటే యూజ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏంటంటే చూడండి, ఒక లారీ ఉంది, సో మన దాని కెపాసిటీ వచ్చేసరికి 20 టన్స్ అనుకుందాం. అయితే ఒక బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేయాలి, సో దాని కెపాసిటీ 25 టన్స్. సో ఇంకొక ఎనదర్ రూట్ ఉంది, ఎనదర్ బ్రిడ్జ్ నుంచి వెళ్తే కనుక దాని కెపాసిటీ ఏంటంటే 40 టన్స్. సో అలాంటప్పుడు ఏంటంటే 40 టన్స్ సరిపడా బ్రిడ్జ్ ఉంది సారా, దాన్ని ప్రిఫర్ చేయడం అనేది మంచిది కంపేర్డ్ విత్ ఎర్లియర్ అని చెప్పి సో ఇక్కడ చెప్తున్న ఎగ్జాంపుల్. సో సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే యూజ్ ఎ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే చూడండి, ఏ స్టాక్ అయినా కానీ ఎంత మంచి స్టాక్ అయినా దాని వాల్యూ అనేది అంటే ఇంట్రిన్సిక్ వాల్యూ అంటారు కదా, దాని యాక్చువల్ వాల్యూని ఇంట్రిన్సిక్ వాల్యూ అంటారు. దాన్ని డిఫైన్ చేయడం చాలా కష్టం. దాన్ని డిఫైన్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి, ఫండమెంటల్స్ అంటారు, అలా అలా డిఫరెంట్గా చేస్తారు. కానీ ఓవరాల్గా బిజినెస్ని ఊహించేసి ఇంత వాల్యూ ఉంటుందని ఎస్టిమేట్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అది కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఓవరాల్గా ఏంటంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒక కంపెనీ యొక్క వర్త్ మనం 800 అనుకోండి, సో అది 300కో 400కో 500కో అలా కొనటం అనేది మంచిది. సో 600 ఆల్రెడీ సిఎంపీలో ఉంది, అది ఆల్ టైమ్ హైలో ఉందనుకోండి. ఎక్కువగా రీటైల్ పీపుల్ ఏం చేస్తాం, సో బ్రేక్అవుట్ వచ్చిందని కొంటుంటారు. కానీ అలా కాకుండా కరెక్షన్లో కొనుక్కోమని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఎందుకనంటే కంపెనీ యొక్క ఎర్నింగ్స్ని డిఫైన్ చేయడం, వాటిని ప్రిడిక్ట్ చేయడం అనేది యాక్యురేట్గా ఎవరి వల్ల కాదు. ఒకవేళ ఆ రిజల్ట్స్లో కానీ ఇంకేదైనా థింగ్స్లో కానీ ఎఫెక్ట్ అయినా మనం డిప్లో కొంటాం, డౌన్లో కొంటాం వల్ల ఏమవుతుందంటే మనం సేఫ్టీగా ఉంటాము అని చెప్పి చెప్పడం అనమాట ఈ సెకండ్ ప్రిన్సిపల్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. ఓవరాల్గా సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏమో ఒక స్టాక్ యొక్క బిజినెస్ కొంటున్నాం, సెకండ్ ఏంటంటే ఏ ప్రైస్కి కొంటున్నాము. సో లక్రియేటివ్గా ఉంటే దాన్ని కొంటాం అనమాట, లేదు ఎవ్రీథింగ్ బాగున్నా మనకు అందకపోతే దాని జోలికి మనం వెళ్ళము అని ఇక్కడ అంతర్లీనంగా చెప్తున్న స్టేట్మెంట్ అది. అలాగే
చూడండి, థర్డ్ ప్రిన్సిపల్ ఏంటంటే మార్కెట్ ఈజ్ యువర్ సర్వెంట్ నాట్ యువర్ మాస్టర్. అంటే మార్కెట్ మనీ ఆపరేట్ చేయకూడదు. సో మార్కెట్ మనకు బెనిఫిట్ చేయాలి, ఒక సేవ చేసే సేవకుడిలాగా బెనిఫిట్ చేయాలి అని చెప్పేసి చెప్పడం అనేది దాని మీనింగ్ అన్నమాట. మనం చూడండి, యూరోపియన్ డేటా జీడిపి అది వస్తుంది, కరోనా వైరస్ వ్యాక్సిన్ ఫెయిల్ అవుతుందంట, సో ఈ రిజల్ట్స్ ఫెయిల్ అవుతున్నాయి, ఇట్లాంటి న్యూస్లు వస్తూ ఉంటే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసరికి వాళ్ళకి అప్రూవ్ దొరికిందని చెప్పి, సో అన్నెసరీ న్యూస్ ఎక్కువ. చూడండి స్టాక్ మార్కెట్లో సో న్యూస్ కాదు నాయిస్, 98% మనం చూసేదంతా కూడా నాయిస్ అని చెప్పి వారన్ బఫెట్ గారు చెప్పడం అనేది జరిగింది. దాన్ని చూసుకొని మనం సో ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ అనేవి చేంజ్ చేసుకోకూడదు. చూడండి, మనం రేజింగ్లో ఉన్నప్పుడు కంట్రోల్గా ఉంటున్నాం కదా, రేజింగ్లో ఉన్నప్పుడు ఆ మూమెంట్ చూసి అది కూడా టెంపరీ మూమెంట్ అని చెప్పాను, అలాగే కరెక్షన్లో ఉన్నప్పుడు కూడా టెంపరీ మూమెంట్ అని బై చేస్తున్నాం కదా. సో రేజ్ అయినప్పుడు ఎట్లాగా కంట్రోల్గా ఉంటున్నామో అలాగే కరెక్షన్లో కూడా ఏంటంటే మనం కంట్రోల్గా బై చేయడం అనేది సో కరెక్ట్ అని చెప్పి నేను ఫీల్ అవుతాను. సో మార్కెట్ ఎవరు మన ఆపరేట్ చేయడానికి అని చెప్పి అంతర్లీనంగా చెప్తున్న మెసేజ్ అన్నమాట. సో ఓవరాల్గా చాలా మంచి ప్రిన్సిపల్స్ కదా, వీటిని బేస్ చేసుకుంటే కనుక మిగతా రెస్ట్ అంతా, సో అంటే జీడిపి డౌన్ అవుతుంది, ఇలాంటి ఇష్యూస్, కోవిడ్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, అవన్నీ డిస్కౌంట్ అవ్వబట్టే నిఫ్టీ 12,000 ఉన్నది 7,500 వచ్చింది. అంతే కదా, అంటే 50% పైగా లాస్ అయింది. సపోజ్ చూడండి ఫ్రెండ్స్, మనకు హోటల్ ఉంది, నోవాటెల్ అనుకుందాం, దాని వాల్యూ 500 crores అనుకున్నాం. సో 2 quarters కరోనా వైరస్ వల్ల ఇంపాక్ట్ ఉంది, మూసేయడం అనేది జరిగింది. అయితే దాని వాల్యూ ఏమి 500 crores నుంచి 250 crores పడిపోదు కదా. సో మనం వెళ్ళి అడిగాం అనుకోండి, సో 250 crores ఇవ్వండి, 300 crores ఇవ్వండి అంటే ఇస్తారా, అమ్ముతారా? అసలు అమ్మరు. సో కరోనా వైరస్ ఇంపాక్ట్ అయిపోయిన తర్వాత అయితే 500 కాదు 800 crores కూడా చెప్తారు మనం వెళ్ళి అడిగితే. సో అట్లాగే ఏంటంటే స్టాక్స్ కూడా అంతే అనమాట. సో టెంపరీ ఇష్యూస్ ఉన్నప్పుడు అంటే కంపెనీస్ పర్ఫార్మెన్స్తో సంబంధం లేకుండా టెంపరీ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అన్నిటికీ ఉన్నాయి కదా, ఇలాంటప్పుడు క్యాచ్ చేయండి. మీరు పాస్ట్లో చూసుకోండి, ఏ ఇయర్లో అయినా సరే హ్యూజ్ కరెక్షన్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ 1 year అంటే ఆ కరెక్షన్లో కొన్నవాళ్ళు నెక్స్ట్ 1 year దగ్గర దగ్గరగా ఏంటంటే 100% ఇంత డీప్ కరెక్షన్స్లో కొన్నవాళ్ళు 100% పైగా రిటర్న్స్ పొందడం అనేది జరిగింది, అదే రిపీట్ అవుతుంది రైట్. సో ఓవరాల్గా చాలా మంచి ప్రిన్సిపల్స్ కదా. సో అయితే ఒక చిన్న అప్డేట్, మనం కమింగ్ స్టాక్స్ గురించి నిఫ్టీ గురించి చూసే ముందు మనకి సో రేపు మార్నింగ్ 7:30 to 8:30 AM బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. సో రేపు ఇంట్రడక్షన్ స్టార్ట్ అవుతుంది, మీరేం చేస్తున్నారు, సో స్టాక్స్ ఏంటి, హోల్డింగ్స్ ఏంటి, వీటి గురించి డిస్కస్ చేస్తాను. సో అలాగే ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, సో వాటి గురించి డిస్కస్ చేద్దాము. అలాగే ఏంటంటే మనకి వెన్స్డే నుంచి కంప్లీట్గా ఏంటంటే టెక్నికల్గా క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి, నిఫ్టీతో స్టార్ట్ అవుతాయి అన్నమాట. నిఫ్టీ అంటే ఏంటి, వాటితో స్టార్ట్ అవుతుంది. సో అట్లాగే మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే పిన్నుడ్ కామెంట్లో కానీ ఎక్కడైనా సరే ఒక టెలిగ్రామ్ లింక్ ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు మీ క్యాపిటల్ తగ్గట్టుగా ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, అలాంటి వ్యూస్ కావాలి అంటే కనుక ఇక్కడ ఏంజల్ లింక్ ఉంది, దీన్ని వాడుకోండి. ఒకవేళ మీకు జరోదా ఇంట్రెస్ట్ ఉంటే జరోదా వాడుకోండి. ఏదైనా కూడా రెండు కూడా డిస్కౌంటెడ్ సర్వీసెస్ని ఆఫర్ చేస్తున్నాయి, డిస్కౌంటెడ్ ప్రైసెస్ కాబట్టి సో ఆల్మోస్ట్ ఏంటంటే ఛార్జెస్ అనేవి సేమ్. సో ఎలా క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీకు లింక్స్ ఓపెన్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా ఏంటంటే మీరు అకౌంట్ ఓపెనింగ్ అనేది చేసుకోవచ్చు. సో క్యాష్ డెలివరీ ఫ్రీ, అకౌంట్ ఓపెనింగ్ ఫ్రీ, ఎవరికి ఏ ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇంట్రాడే చేస్తే కనుక పర్ ఆర్డర్ 20 rupees మాత్రమే. ఇంతకన్నా ఫ్రెండ్స్ చాలామంది చాలా రోజులుగా రుచి సోయా అని అడుగుతున్నారు. సో నాకు తెలిసి రుచి సోయా గురించి అడుగుతున్నారు అంటే కనుక సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది 6 months లోపే ఉంటుంది. స్టాక్ మార్కెట్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది 6 months లోపే ఉంటుంది. 3 years పైన మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేదా 3 years పైన ఉండి సంపాదించడం, అంటే జనరల్గా ఏంటంటే 3 years ఎమోషన్స్ కంట్రోల్ అవ్వాలంటే 3 years పడుతుందంటారు. సో స్టాక్ మార్కెట్లో బిగినింగ్లో అగ్రెసివ్గా ఉంటాం కదా, ఆ అగ్రెసివ్నెస్ పోవాలంటే 3 years పడుతుందని అంటారు. సో ఓవరాల్గా ఏంటంటే 3 years పైన ఉన్న వాళ్ళైతే కనుక ఇట్లాంటి స్టాక్స్ గురించి అడగరాని అనుకుంటున్నాను. సో చూడండి, సర్క్యూట్స్ పడుతున్నాయి కదా, అప్పర్ సర్క్యూట్ అంటే బయర్ ఉన్నాడు కానీ సెల్లర్ లేడు. సో ఇట్లాంటి స్టాక్స్లోకి మనం వెళ్ళి ప్రీ మార్కెట్లో ఒకవేళ దొరికి కొన్నా మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలంటే కుదరదు. సో ఇప్పుడు అప్పర్ సర్క్యూట్స్ పడుతున్నాయి కదా, సో రేపు లోయర్ సర్క్యూట్స్ కూడా అలాగే పడతాయి. ఇప్పుడు మీ దగ్గర 1 crore ఉంది, సో ఎట్లాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారా? 1 crore అంటే 1 crore తీసుకెళ్ళి ఎట్లాంటి స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తామా? సో సపోజ్ మీకు 10 crores ఉన్నాయి, ఒక 50 lakhs తీసుకెళ్ళి రిలయన్స్ లాంటిది దాని మీద పెడతారా, లేకపోతే ఇట్లాంటి స్టాక్స్ మీద పెడతారా? సో ఇది ఎందుకు పెరిగింది ఏంటి అనేది డిఫరెంట్ ఇష్యూస్. నేనైతే కనుక ఇలా సర్క్యూట్స్ పడే స్టాక్స్ని వాటి జోలికి నేను వెళ్ళను. ఎప్పుడైనా సరే ఎగ్జిట్ అవ్వాలన్నా ఎంటర్ అవ్వాలన్నా మనకి బైర్ సెల్లర్ అనేది అవైలబుల్ ఉండాలి. అట్లాంటి స్టాక్స్లోనే ట్రేడ్ చేయడం ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి విషయంగా నేను నా పర్సనల్గా భావిస్తాను. చూడండి ఫ్రెండ్స్,
జీడిపి డౌను అది కోవిడ్ ఇట్లాంటి థింగ్స్ రష్ అంతా కనిపిస్తుంది. సో అది నాయిస్ అని చెప్పి అని చెప్పా కదా. సో అట్లాగే ఏంటంటే మరి మనం కూడా హైలో ఉన్నప్పుడు అగ్రెసివ్గా బై చేద్దని చెప్పడం కూడా జరిగింది. సో ఒకవేళ డిప్ అయితే నేనేమనుకున్నానంటే కరెక్షన్స్ వస్తే కనుక 9162 9141 ఈ లెవెల్లో మనం ట్రేడింగ్ ఆపర్చునిటీ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ స్వింగ్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఈ లెవెల్ మనం అబ్జర్వ్ చేయాలి. అయితే నేను ట్రేడింగ్ మోడ్లో లేను, ఇన్వెస్ట్మెంట్ మోడ్లో ఉన్నాను కాబట్టి జస్ట్ లెవెల్ ఇచ్చాను. మీకు రన్నింగ్లో ఏదన్నా ఉంటే కనుక అప్డేట్ చేస్తాను. ఓవరాల్గా కరెక్షన్స్ వస్తే కనుక ఇన్వైట్ చేద్దామని చెప్పి చెప్తాను. సో మనకి ఎప్పుడు కూడా యాజ్ ఏ ఇన్వెస్టర్ ఏంటంటే మనం చూడండి, సో ఈదే వాళ్ళు అంటే ఈత వచ్చిన వాళ్ళకి ఏంటంటే నది లోతెంత పిల్లకాలు లోతెంత అనేది చూడరు, టార్గెట్ ఎంత చూసుకుంటారు. మనం కిలోమీటర్ ఏదాలా 10 కిలోమీటర్లు ఏదాలా అనేది అది ఇంపార్టెంట్. అట్లాగే ఈత వచ్చిన వాళ్ళకి లోతుతో సంబంధం లేదు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్కి కరెక్షన్తో సంబంధం లేదు అని చెప్పి నేను క్లియర్గా చెప్తాను. సో స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఇండివిజువల్గా ఏదైనా ఫండమెంటల్ చేంజ్ వస్తే తప్ప ఎట్లాంటి ఇష్యూస్ ఏమీ చేయవు, వాటి వాల్యుయేషన్స్ ఏమీ మారవు. సో ఇవన్నీ కూడా టెంపరీ ప్రైసే. అక్టోబరు నవంబరు అంటే జూలై నుంచి వచ్చే ర్యాలీ అక్టోబర్కి నవంబర్కి పీక్స్లో ఉంటుందని అనుకుంటున్నాను, అప్పుడు చాలా బాధపడతారు. ఈ మోడల్ 7500 దగ్గర కూడా నేను చెప్పాను. ఒక్కసారి మీరు March 16th 17th అప్పుడు చెప్పిన వీడియోస్ ఒకసారి చూస్తే కనుక ఇప్పుడే బాధపడతారు ఏం జరిగిందనేది, రైట్ ఫ్రెండ్. అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి లెవెల్స్ నేను ప్రీవియస్ వీడియోలో ఇచ్చాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. అలాగే మనం March 17th డిస్కస్ చేసుకున్న స్టాక్స్ గురించి ఈ మధ్య రిలీజ్ చేసిన లిస్టు వాటిలో న్యూ లెవెల్స్ ఇవ్వడం అనేది జరిగింది. వాటిల్లో కూడా చాలా ప్రైజులు తగలటం మళ్ళీ బౌన్స్ అవ్వడం అనేది చూసాం కదా. మరోసారి ఏంటంటే ఈ నైటు మరో లిస్టు అప్లోడ్ చేస్తాను ఈ స్టాక్స్ గురించే ఎక్కువగా, అంటే ఒక మనం ఏదైతే 25-40 స్టాక్స్ ఇచ్చామో వాటి యొక్క లెవెల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒక్కోసారి చూడండి మనకి ఈ లెవెల్స్ రావాలంటే రాకపోవచ్చు. ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ దొరకపోవచ్చు, టైటాన్ దొరకపోవచ్చు, అట్లాగే మనకి యాక్సిస్ బ్యాంకు దొరకపోవచ్చు. అంతే కదా, యాక్సిస్ బ్యాంక్ మనం 800 కొనలేదు కదా. సో చాలామంది అంటారు క్వార్టర్లీస్ డౌన్ అయిపోయి నెక్స్ట్ క్వార్టర్లీస్ కూడా డౌనే వస్తాయి కదా, మరి ఎందుకు బై చేయాలి అని చెప్పి. సో చూడండి మార్చిలో ఫాల్ అయింది, క్వార్టర్లీస్ ఏమైనా వచ్చినాయా మార్చిలో రాలేదు, మరి ఎందుకు డౌన్ అయింది, 50% పైకి ఎందుకు కరెక్ట్ అయిందంటే రాబోయే విపత్తులను ఊహించేసి డిస్కౌంట్ చేశారు. అట్లాగే ఏంటంటే మీకు నెక్స్ట్ కమింగ్ అప్కమింగ్ క్వార్టర్ రిజల్ట్స్ నెగిటివ్గా వచ్చినా కూడా ఏం చేస్తారంటే బై చేస్తారు, అప్కమింగ్ క్వార్టర్స్ యొక్క ప్రాఫిట్స్ తాలూకా థింగ్స్ ఇమాజిన్ చేసి. అంటే ఇష్యూ అనేది రాకముందే అంటే వస్తున్నప్పుడే ఎలాగ డ్యామేజ్ అనేది జరిగిపోయిందో మార్కెట్లో, అట్లాగే ప్రాఫిట్స్ కూడా అట్లాగే వచ్చేస్తాయి అన్నమాట. అంటే కంపెనీస్ అవుట్ పర్ఫామ్ చేయకముందే ఇవేంటంటే మార్కెట్ అనేది ర్యాలీ వచ్చేస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ స్టాక్ మార్కెట్, ఎవ్రీథింగ్ అనేది న్యూస్ అనేది డిస్కౌంట్ అయితే దొరుకుతుంది. మీకు నార్మల్ మార్కెట్స్లో మీకు ఏంటంటే ఆ రియాక్షన్ చూడాలంటే టైం పడుతుంది, కానీ ఇక్కడ అట్లా కాదు. సో లోయర్ లెవెల్స్కి వెళ్ళిపోతుంది, అలాగే హైక్ కూడా వచ్చేస్తుంది. సో మార్కెట్ అనేది రికవర్ అవ్వకముందే, సో మార్కెట్స్ అనేవి రికవర్ అయిపోతాయి కోవిడ్ ఇష్యూస్ క్లియర్ అవ్వకముందే కంప్లీట్గా. సో మార్కెట్స్ అనేవి సో హై లెవెల్స్కి వెళ్ళిపోతాయని ఆల్రెడీ మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇప్పటికే మిస్ అయ్యారని ఫీల్ అవుతున్నారు కదా. సో మరోసారి అలాంటి తప్పు చేసుకుంటే కనుక సో ఫూలిష్నెస్ అని చెప్పి నా పర్సనల్ వ్యూ అన్నమాట. అది ఫ్రెండ్స్ ఓవరాల్గా. సో మీ వ్యూస్ ఏంటి, మీ పర్సనల్ వ్యూస్ ఏంటి అవి కామెంట్స్ చేయండి. అట్లాగే మీకు ట్రైనింగ్ అయితేనే తప్ప సో ఎమోషన్స్ని కంట్రోల్ చేసే వెపన్ ఏది లేదని చెప్తాను. సో మీ దగ్గర క్యాపిటల్ ఉంటే కనుక మంచిగా డెఫినెట్గా నేను ట్రైనింగే ప్రిఫర్ చేస్తాను. సో నన్ ఆఫ్ ది థింగ్స్ ఇన్ ద వరల్డ్ అంటే ఈ ప్రపంచంలో ఏది కూడా మిమ్మల్ని ఆపరేట్ చేయలేదు. వన్స్ కనుక మనం ట్రైనింగ్ జాయిన్ అయ్యి 15 డేస్ దాటితే కనుక ప్రపంచంలో ఎక్స్టర్నల్ థింగ్ ఏది కూడా మనం ఆపరేట్ చేయలేదు. మీకు తెలుస్తూ ఉంటుంది ఎక్కడ మ్యూచువల్ ఫండ్స్ బై చేస్తున్నారో ఎక్కడ సెల్ చేస్తున్నారో. కాబట్టి ఈ నెంబర్కి హై ట్రైనింగ్ అని మెసేజ్ చేయండి. దీని తాలూకా డీటెయిల్స్ అనేవి టెలిగ్రామ్లో ఆల్రెడీ నేను అప్డేట్ చేశాను, ఒకసారి చూడండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరో వీడియోలో మరోసారి కలుద్దాం. రేపటి మార్కెట్ లైవ్లో నా అప్డేట్స్తో మీ టెలిగ్రామ్ గ్రూప్లో రెడీగా వాచ్ చేస్తూ ఉండండి. బాయ్.